పాలన అందించాలి. రైతులకి గత ప్రభుత్వాలు మోసం చేసినట్టు చేయకుండా ఇచ్చినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకోవాలి. నిరుద్యోగులకి ఏదో రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను క్రియేట్ చేసి ఇవ్వాలి. ప్రతి వ్యక్తిని కూడా ఈ ప్రభుత్వం ఉందన్నటువంటి భరోసా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. 23 సీట్లకు పరిమితమై 2 సంవత్సరాల నాడు కరోనా కష్టాలు చంద్రబాబు నాయుడికి కూడా వచ్చి పొప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు ఇంటికి పరిమితమై ఏమి చేయాలో దిక్కులేనటువంటి దిక్కుచోదనటువంటి పరిస్థితుల్లో జూమ్ యాప్ ఒకటి పెట్టి తుప్పుగాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక భావన తీసుకురావాలని చెప్పి జూమ్లో మాట్లాడు పేజీలు పనికి మాలినటువంటి లెటర్లో ముఖ్యమంత్రి గారికి రాసి ప్రెస్ కు రిలీజ్ చేయటం, ఎవడో గ్రామంలో ఉన్నటువంటి గ్రామ రాజకీయాల్లో ఎవడో చచ్చిపోతే ఈ పొప్పుగాడు వెళ్ళి ఆడి నోటికి విష్ణం వచ్చినట్టు పిచ్చుకుక్కలాగా జగన్మోహన్ రెడ్డి గారిని అరాయి ఉరాయి అని సంబోధిస్తూ పిచ్చి మాటలు మాడుతున్నాడు. మొన్న తుప్పుగాడు చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాడు. ధాన్యం కొనుగోళ్లలో చాలా ఆలస్యత్వం అవుతుంది, నేనైతే 48 గంటల్లో డబ్బులు ఇచ్చేవాడిని, మీరు నెల రోజులైనా కూడా బాకీలు చెల్లించక రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, వాటిని తక్షణమే చెల్లించాలని చెప్పి ఒక పిచ్చి కాగితం మీద 4 మాటలు రాసి మీడియాకు రిలీజ్ చేశాడు. చంద్రబాబు నువ్వు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావా, నువ్వు మనిషివా దున్నపోతువా, నీ ప్రభుత్వంలో కట్టకుండా బకాయిలు వదిలేసి వెళ్ళిపోతే మేము వచ్చిన తర్వాత 996 కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం కొనుగోళ్ళ బాకీ ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాడు. ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఇన్సూరెన్సులు కానివ్వండి, పావలా వడ్డీ కాకుండా 0% వడ్డీకి రైతులు తీసుకున్నటువంటి రుణాలు కానివ్వండి, వీటన్నిటిని కలిపి దాదాపు 4000 కోట్ల రూపాయలు నువ్వు 17వ సంవత్సరం 18వ సంవత్సరం 19వ సంవత్సరంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి బాకీల్ని 4000 కోట్ల రూపాయలని 2019లోనే ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లో చెల్లించినటువంటి రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద విషం గోకుతున్నావు. 87 వేల కోట్ల రూపాయలు రైతు రుణాలను మాఫీ చేస్తానని చెప్పి మీ భార్యల మెడలో బంగారం మంగళసూత్రాలు తీసుకొచ్చి వేసే బాధ్యత నాదని చెప్పి కోటి మంది రైతుల్ని మోసం చేసి కోటయ్య కమిటీ అని చెప్పి వేసి 87 వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పులను 24 వేల కోట్ల రూపాయలకి తీసుకొచ్చి దాన్ని కూడా 5 స్ట్రోకులు అని చెప్పి 2 స్ట్రోకులు చెల్లించి 7 వేల కోట్ల రూపాయలు 8 వేల కోట్ల రూపాయలు పంగనామాలు పెట్టి రైతులకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తివి నీచుడివి నువ్వు చంద్రబాబు నాయుడు. ఈరోజు సివిల్ సప్లైస్ 28 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ దాళ్ళ సీజన్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కానీ కొనడం జరిగింది. మేము మొదటి నుంచి రైతుకి
మాకు ధాన్యం ఇచ్చినాక 21 రోజులకి లోపు మేము చెల్లిస్తాం అని చెప్పాం. ఇప్పటికి 1637 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మొన్న లెటర్ రాసేటప్పటికి 1637 కోట్ల రూపాయలు మేము కొన్న ధాన్యానికి రైతులు చెల్లించడం జరిగింది. 21 రోజులు టైం దాటి దాదాపు 1619 కోట్ల రూపాయలు ఇంకా రైతులకు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మాకు అడ్వాన్స్ గా ఇవ్వాల్సినటువంటి 3200 కోట్ల చిల్లర ఇవ్వకపోయినా కూడా ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 200 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించమంటే మేము ఇస్తున్నాం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి. చంద్రబాబు నాయుడు గుడ్డోడికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడానికి భయం ఎక్కడ లోపలేస్తారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి 3200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి సివిల్ సప్లైస్ కి మీరు తక్షణం రిలీజ్ చేయమని చెప్పి ఆ రోజు కేంద్ర మంత్రిని కలిసి ఆయన మెమోరాండం కూడా ఇచ్చి రావడం జరిగింది. ఈ నెల 21వ తారీఖు లోపు ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. ఈ ప్రతిపక్ష నాయకుడికి ఈ తుప్పుగాడికి ఇవన్నీ ఏమి కనపడవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 3200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వీటన్నిటినీ కూడా గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రకంగా బురద జల్లాలని చెప్పి ఈరోజు పనికి మాలినటువంటి లేఖలు రాయటం. నేను చంద్రబాబు నాయుడిని ఒకటే సవాల్ చేస్తున్నా, మేము దాళవా సీజన్లో 45 లక్షల దాదాపు కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని అనుకున్నాం. కొంత అధిక వర్షాలు పడటం వల్ల ఈల్డింగ్ తగ్గి అది 40 లక్షలకే వస్తుందని చెప్పి మాంచిన, దాంట్లో కూడా మనం ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర కన్నా పెచ్చు రేటు ఉందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో బయటికి ధాన్యం అమ్మేసుకోవడం రైతులు జరిగింది 5-6 లక్షల టన్నులు. ఇప్పుడు మేము 28 లక్షలు కొన్నాం, ఇంకొక 6-7 లక్షల టన్నులు ధాన్యాన్ని మేము కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్బీకే సెంటర్ల ద్వారా ప్రతి గింజ కూడా ముఖ్యమంత్రి గారు కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మిల్లర్లో తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరు సహకరించ రాడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడు. కరోనా వచ్చింది కాబట్టి అక్కడ దాక్కుంటాడు హైదరాబాద్లో. హైదరాబాద్లో అక్కడ దాక్కుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవుని ఉమాగడ్ లాంటి సన్నాసులు కొంతమంది పోరం బాకులు ఉన్నారు, ఆడికి ఓక వేసుకుని ఎదురుకుండా సివిల్ సప్లైస్ ధాన్యం కొనట్లేదు అంటాడు. ఈ వెధవకి ఓకకి ధాన్యానికి తేడా తెలన్నటువంటి దద్దమ్మ, వీడు ఓక సివిల్ సప్లైస్ కొంటుందా? ఒక బస్తాలు ఒక 20 బస్తాలు వేసుకుని కొంతమంది రైతులు అని చెప్పి మొన్న అడావిడి చేస్తే వీడు పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులే మీడియా సమావేశం పెట్టి మే ఇది అది ధాన్యం కాదు ఓకన్నా కూడా రోడ్డు మీద పెట్టండి అని చెప్పి అడావిడి చేస్తున్నాడని చెప్పి తిట్టేటువంటి పరిస్థితి. మొన్న అక్కడ వాళ్ళ కాన్షియన్స్లోని మహిళల దగ్గరికి వెళ్ళి చెప్పండమ్మా అంటే ఆ ఉమాగాడి కనుక ఇక్కడికి వస్తే ఆడికి బట్టలోడ తీసి కొడతామని చెప్పి మహిళలతో ఆడి పక్క నుండి చెప్పించినటువంటి పరిస్థితి. మాస్క్ పెట్టాడు కాబట్టి గుర్తుపట్టినట్లేరు వాళ్ళు. లేకపోతే ఈ సన్నాసిని ఉమాగాడిని ఆ మహిళలే మాస్క్ లేకపోతే గుడ్డలోడ తీసి కొట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి ద్రోహుల దగ్గర, వెన్నుపోటుదారుల దగ్గర, చంద్రబాబు లాంటి నీచుల దగ్గర మా ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ నీతులు చెప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి, అదేవిధంగా కొడుకు ఈ తుప్పుగాడు ఇస్తా ఉంటే పొప్పుగాడు ఈ మధ్య ఇంట్లో పెట్టి ఫుడ్ పెడుతున్నట్లేదు, వాడికి బాగా అసహనంగా ఉన్నాడు. దొన్నపోతులాగా పెరిగావు
కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచి రావలేదు. ఇందిరా బాబును కంచాలు కంచాలా తిండి అని చెప్పి ఇంట్లో పెట్టుకున్నట్లేరు. బాగా తగ్గి అసహనంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మారుతున్నాడు. చంద్రబాబు నాయుడు అంట చిట్కేస్తే అధికారంలో ఉండగా వీడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిచ్చేవాడు కాదంట. అరే నీ బాబు తుప్పుగాడి చిట్కేసినా నువ్వు వచ్చి తప్పెట్లు కొట్టినా జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన మేల మీద బొచ్చు కూడా పేకలేరు మీ బాబు కొడుకులు ఇద్దరు. చంద్రబాబు నాయుడు ఊరంతా నీతులు చెబుతాడు, ఆడికి దున్నపోతు మాత్రం కనపడ్డు. ఈయన వదిలాడు అచ్చోసి నాంబోతులాగా కర్నూలు. ఈడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు నువ్వు మగాడు అయితే సిబిఐ ఎంక్వైరీ, నీ అయ్య 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశాడరా అడిగేవాడిని. అరే తుప్పునాయుడు నువ్వు వేసావా సిబిఐ ఎంక్వైరీ, నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఏమని అడుగుదాం అనుకున్నాను, అడిగొచ్చావా? అడగో. ఆడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 3-4 సార్లు సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సిబిఐని ఈ రాష్ట్రంలోకి రానివ్వకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, నీ అయ్య తుప్పునాయుడు గాడు. నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, అరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అయ్యి అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము నువ్వు చూసేది అంటారు, నీ బాబు చూశాడు, ఇంటికాడ పడుకున్నాడు, సిగ్గు సారం లేదు ఇద్దరికే. మరి నీతులు ఊళ్ళో వాళ్ళకి చెబుతాయి, బూతుల మంత్రి అని నన్ను అని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆడి దగ్గర ఉన్నటువంటి తాబేదారులను ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనేదో బూతులు మారుతున్నాను బూతుల మంత్రిని అంటున్నాడు. నీ ఇష్టం వచ్చింది అనుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడు ఈడు అని మీరు కనుక సంబోధించినట్లయితే, అరే చంద్రబాబు నాయుడు, అరే లుచ్చా నాయాల, అరే లోకేష్ పొప్పుగా, అరే లోకేష్ గారు నువ్వు బోకేష్ గాడివి, పిచ్చివాగుడు కనుక వాగితే బాబు కొడుకులు ఇద్దరికే తాట తీస్తాం. ఏంట్రా వాడు చిటికేసేది నువ్వు పీకేది వచ్చి? చంద్రబాబు నాయుడు చిటికేసినా నువ్వు టప్పెట్లు కొట్టినా మీరు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాదు ఒక వ్యక్తిగా కూడా మీరు తాకలేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు, ఆయనకున్నటువంటి నిగ్రహ శక్తి ముందు, ఆయనకున్నటువంటి మంచితనం ముందు నీబోటి లుచ్చేగాళ్ళు, నీ అయ్యలాంటి లుచ్చేగాళ్ళు ఇద్దరూ కూడా 1000 జన్మలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకున్న 1000 గోరును కూడా తాకలేరు క్యారెక్టర్లో. కాబట్టి నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పందిలాగా బురద పందిలాగా తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి కనుక నువ్వు మాట్లాడితే నీ అయ్య చంద్రబాబు నాయుడు చరిత్ర, నీ చరిత్ర, మీ ఇద్దరిని కూడా బట్టలు ఒడదీసి రోడ్డు మీద నిలబెడతాం. నీకున్నది చంద్రబాబు నాయుడుకి ఒకడే కొడుకు, నిన్నేదో చెప్తాడు కత్తితోనంట, తిరిగేవాడు కత్తితోనే పోతాడంట. ఎవడరా కత్తితో తిరిగేది? వెన్నుపోటు పొడితే నీ అయ్యి కాదు రామారావు వెనకాల కత్తితో తిరిగిందే, వెనక నుంచి పోటీ చేసిన ఎదవి ఎవడరా? నీ బాబు చంద్రబాబు నాయుడు కాదు? ఇప్పుడు నిన్న ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించాడు? చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు, నిన్ను ఎందుకు బయటికి పంపించాడు? ఫామ్ హౌస్లో ఎందుకు పెట్టాడు నిన్ను? ఆడికి తెలుసు దేంతో తిరిగేవాడు దాంతో పోతాడు అని చెప్పి. నేను మామకి వెనకాల తిరిగి వెన్నుపోటు పడితే వీడు నా కొడుకు పొప్పుగాడు, వీడు తండ్రికే పోటీ చేసేటట్టు ఉన్నాడని చెప్పి నిన్న ఇంట్లో నుంచి బయటికి పంపించి ఫామ్ హౌస్లో పెట్టింది వాస్తవం కదా? మీ ఇద్దరు ఒకచోటే ఉంటున్నారా? కాబట్టి నీ కుటుంబ చరిత్ర, నీ చరిత్ర, నీ బాబు తుప్పుగాడి చరిత్ర, వాడి బాబు కర్జూర్ నాయుడు చరిత్ర, వాడి బాబు కిస్మిస్ నాయుడు గారి చరిత్ర, ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. డిబేట్ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారేంటి, రాజశేఖర రెడ్డి గారేంటి, రాజారెడ్డి గారేంటి, నీ బాబు నువ్వే తుప్పుగాడి నువ్వేంటి, పొప్పుగాడు నీ కొడుకేంటి, నీ బాబు కిస్మిస్ నాయుడు గారు, లవంగ నాయుడు గారు, ఇవన్నీ కూడా పెట్టుకుందాం చర్చ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పి బాబు కొడుకులు ఇద్దరిని హెచ్చరిస్తూ, మీ వాగుడు కనుక ఇట్టాకే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చిటికలు వేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోకేష్ పొప్పు గారు నీకు దేహశుద్ధి చేస్తారు. నువ్వు ఏంటో విర్రవీగుతున్నావు. నిన్న శాసన మండలిలోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి నరాయి ఉరాయి అని కనుక వాగావంటే నువ్వెక్కడ దొరకవు అనుకున్నావేమో. మా ఎమ్మెల్సీలు నీకు బడిత పూజ అదే మండలిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిచ్చి వాగుడు వాక్కుండా నువ్వు సింహానివా? నువ్వు కుక్కవరా? నువ్వు సింహానివేంటి? సింహం అడవిలో గర్జిస్తుంది, నువ్వు కుక్క రోడ్ల మీద తిరిగాడు కుక్కవరా? నువ్వు నీ బాబు ఒక వీధి కుక్క, నువ్వు ఒక వీధి కుక్కవే, మీ ఇద్దరు సింహాలేంట్రా? యూస్లెస్ ఫెలోస్. పిచ్చివాగుడు వాక్కుండా నోరు అదుపులో పెట్టుకుని బతకాలని చెప్పి వాళ్ళిద్దరిని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా. లోకేష్ అనేవాడు బ్రెయిన్లెస్, ఆయన అందరూ బోకేష్ అనుకుంటున్నారు. వాడికి ఎక్కడెవడు చచ్చిపోయినా చెల్లిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చంపించేశాడని చెబుతాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో 14 ఏళ్ళు అధికారంలో ఉండగా కాంగ్రెస్ కానీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలు ఎక్కడ చనిపోలేదా? వీటన్నిటికీ చంద్రబాబు నాయుడే బాధ్యత వహిస్తాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ చనిపోయినటువంటి కుటుంబాలన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తీసుకెళ్లమంటారా? వాళ్ళన్నిటికీ కూడా అటన్నిటికీ హత్యలన్నిటికీ కూడా వాడే బాధ్యత వహిస్తాడా? గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో ముఖ్యమంత్రులకి పార్టీ అధ్యక్షులకి సంబంధం లేకుండానే కొన్ని కొన్ని హత్యలు కొన్ని కొన్ని గొడవలు జరుగుతాయి. వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి 27 హత్యలు జరిగినాయి తెలుగుదేశం వాళ్ళే అన్నాడు. చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక వదిలేసి ఉంటే, బరి తెగించి ఉంటే ఎంతమందిని మా వాళ్ళు ఎంతమందిని చంపేవారు? ఆయన కట్టడి చేయబట్టి ఆయన హత్య అనేది పాపం, దేవుడు ఉన్నాడు, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఈ పప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు రోడ్లెమ్మడి తిరిగి పిచ్చి కుక్కలాగా మురుగుతున్నారు. లేకపోతే ఈ తుప్పుగాడిని పిచ్చి ఈ పప్పుగాడిని ఇద్దరిని కూడా మరి కుక్కల వ్యాగులు ఎక్కించి వీళ్ళిద్దరిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్చేవాళ్ళం. ఇదే వైసీపీ పార్టీ కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడో లోకల్గా ఎక్కడో గ్రామ స్థాయిలో జరిగిన అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి ఆపాదిస్తాం. ముఖ్యమంత్రి గారిని వాడు వీడు రాజారెడ్డి అని చెప్పి తాత పేరు కత్తులు మడ్రలు మానభంగాలు రేపులు ఈడు ఈడి బాబు ఏదో స్వచ్ఛంగా ఉన్నట్టు పిచ్చివాగుడు వాగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆడి పెండగుడి మెసేజ్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ టీవీ 5 బీఆర్ నాయుడు గారు కానీ ఈటీవీ రామోజీరావు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి కింద దించేయాలి, చంద్రబాబు నాయుడుని ఇమీడియట్గా ఎక్కించేయాలి వాళ్ళ తపన అది. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరామ అన్నా కూడా ఆయనకి బూతులాగానే కనపడద్దు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్లో కానివ్వండి, లేకపోతే పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, లేకపోతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కానీ ఎక్కడన్నా ఒక వ్యక్తి ఈడు తెలుగుదేశం పార్టీ ఓటరు లేకపోతే తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు కాబట్టి ఒక్క కార్యక్రమం ఆపమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు వచ్చినాయి? నా నియోజకవర్గంలో వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ యాక్టు మెంబర్స్ ఇంట్లో పిల్లలకి గ్రామ సచివాలయ ఉద్యోగాలు వస్తే వాళ్ళు వచ్చి నా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి వలన మా పిల్లలకి ఉద్యోగం వచ్చింది, మేము ఓటేసినా ఈకిపోయినా కూడా పార్టీ పరంగా ఎట్టా ఉన్నా చనిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్పి ఆ పిల్లల తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీ యాక్టివ్ మెంబర్స్ వచ్చి మాకు చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. శత్రువులతో కూడా శభాష్ అనిపించుకునేటువంటి
గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీలోనే, తెలుగుదేశం పార్టీలోనే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు దరిద్రం పట్టినట్టు పట్టి మమ్మల్ని డిఫాల్టర్లు చేశారని చెప్పి ఆ పార్టీలోనే ఈ ముష్టివాళ్ళు ఇద్దరిని కూడా అమ్మనా బూతులు తిట్టించుకునేటువంటి క్యారెక్టర్లు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం క్యాలెండర్ రిలీజ్ చేయనివ్వండి, ఉద్యోగాలు ఇవ్వనివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వనివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయనివ్వండి, పార్టీలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ రాజకీయాలకు కానీ అత్యతంగా చాలా తెలిసినటువంటి పుస్తకంలాగా ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులను కప్పిపుచ్చుతున్నారు, కోవిడ్ మరణాలను కప్పిపుచ్చుతున్నారు. మేము కూడా కొంతమందిమే ఎందుకు ఇవన్నీ బయటికి చేయటం అని చెప్పి మేము కూడా అడిగాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకు పక్క రాష్ట్రాల్లో చాలామంది దాస్తున్నారు కదా మనం కూడా దాద్దామని. అవసరం లేదు, ఏదైతే మనం చేయగలం అదే చూద్దాం, ఏమి జరుగుతుందో అదే ప్రజలకు వివరిద్దాం. నిజం నిప్పు లాంటిది ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. మనం క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించుకుంటానికి, పేరు సంపాదించుకోవటానికి కాదు, క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడంటే ఆ మాట నెరవేరుస్తాడు ఎంత కష్టమైనా అన్నటువంటి క్రెడిబిలిటీని నేను సంపాదించుకోవాలి. నా తండ్రికి ఉన్నది అదే ఆస్తి, ఆ ఆస్తి నన్ను ఈ రోజు ఇంత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చింది. కాబట్టి క్రెడిబిలిటీకి మించినటువంటి ఆస్తి ఏమీ లేదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఒక్క అబద్ధం కూడా చెప్పడానికి వీల్లేదు, ఒక్క వాగ్దానం కూడా ఎక్స్ట్రా చేయడానికి వీల్లేదని చెప్పి క్రెడిబిలిటీ 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 అని చెప్పి ప్రాకులాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం అధికారం అని చెప్పి అడ్డదారుల్లోనైనా వెన్నుపోటు పొడిచి అయినా ఎవడో ఒకటి సంక నాకైనా సరే ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకునైనా సరే మేనేజ్ చేసో అడుక్కు తినైనా సరే అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రెండు తేడాలని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి సిగ్గు శరం రావట్లేదు. అయినా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి శాశ్వతంగా పంపిస్తారన్నటువంటి నమ్మకం నాకుంది. ఒట్టిగా ఎగరలేనమ్మ, వర్గానికి స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉంది. లోకేష్ అనేవాడు కోట్లో ఉన్న ఒకటి పేటలో ఉన్న ఒకటి, లోకేష్ అనేవాడు కోట్లో ఉన్న ఒకటి పేటలో ఉన్న ఒకటి ఉంటాడు. కోట్లో ఉంటే ఏం చేస్తాడు, పేటలో ఉన్నా కూడా అదే చేస్తాడు. మీ అందరికీ తెలుసు కదా మంగళగిరిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి మీద గెలవలేనటువంటి ఈ సౌట, ఈ దద్దమ్మ, ఈ సుంటగాడు, నేను సింహాన్ని, నేను పులిని, నేనే బాధ్యత తీసుకుంటా, వీడు అసలు వీడి జీవితంలో ఎమ్మెల్యే అవడు, వీడు అధికారంలోకి వచ్చేది ఏంది, అసలు లోకేష్ అనేవాడు ఎమ్మెల్యే అవుతాడు? ఆడికి 2016లోనో 2017లోనో ఎమ్మెల్సీ టైం అయిపోతుంది. దొడ్డిదారిని వచ్చి ఆడి పార్టీ అధికారంలో ఉండగానే ఆడికి గెలవన సంగతి ఆడికి తెలుసు, అందుకని దొడ్డిదారిని ఎమ్మెల్సీలో వచ్చాడు. ఎందుకు ఎవరో రిజైన్ చేయండి ఎందుకు రాలా, ఆడి ఫేసు ఆడు చెప్పే మాటలు అసలు ఏమైనా సింక్ అవుతాయా, ఆడు చెప్పే మాటలకేనా, ఆడి ఆడి పర్సనాలిటీ ఆడి ఫేసు చూస్తే అసలు ఏమైనా సింక్ అవుతాయా, ఆడు కోటలో ఉన్నోటే పేటలో ఉన్నోటే ఆడొచ్చి ఏంటి చూసేది జగన్మోహన్ రెడ్డి గారిది, వీడు చూడగలడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపం? ఏ తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, ఎవడో లేడు, వీడు ఒక్కడే ఒంటికేసి ఒంటికమ్మగాడు, పనికి వచ్చినా పనికి రాపోయినా ఈ యాదవనే ప్రమోట్ చేయాలి, అంత తప్పించి వీడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏముంది, ఇంకొకడెవడన్నా వీడికి తమ్ముడు అన్న చెల్లు అక్క ఒకళ్ళున్నా కూడా వీడిని ఏం చేసేవారు, ఇంట్లో కూర్చోబెట్టేవారు, అరే బాబు నీకు వద్ద అన్నం నువ్వు బయటికి వెళ్ళి మాకు అందరిని ముంచే మాకని, ఒంటికేసి వంటుకొమ్మ ఈ పనికిరాని సోడసాన్ నాజు గారిని తీసుకొచ్చి ప్రమోట్ చేయాలి, తప్పదు వాడి కర్మ చంద్రబాబుకి. వీడు బయటకు వచ్చి ఉత్తర కుమారులాగే వీడు ప్రగల్భాలు మొత్తం వీడు తీసుకుంటాడు అండి. ఏంటి తీసుకునేది మంగళగిరిలో ఎమ్మెల్యే గెలు త్వరగా తీసుకుంది కానీ.